మనం చూస్తున్నది ఆగవేలి గ్రామం, కృష్ణగిరి మండలం, కర్నూలు జిల్లా. ఈ గ్రామంలో శివన్ అనే రైతు ఎన్పిఎం పద్ధతులను ఉపయోగించి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధిస్తున్నాడు. ఈ శివన్ అనే రైతు దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళి ఘనజీవామృతం ఏ విధంగా తయారు చేస్తున్నాడో చూద్దాము. నమస్కారం అన్న. నమస్తే అమ్మా. ఏమ్మా ఇలా వచ్చారు? తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందుతున్నారని తెలుసుకొని మీ దగ్గరకు వచ్చాం. అవునమ్మా, నేను రసాయనిక ఎరువులు వాడకుండా ఎన్పిఎం పద్ధతిలో పశువుల పేడ, పచ్చిరొట్ట ఎరువులు, ఘనజీవామృతము, జీవామృతం వంటి సేంద్రియ ఎరువులను తయారు చేసుకుని వ్యవసాయం చేస్తున్నాను. అందుకు నేను తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందుతున్నానమ్మా. మాకు సేంద్రియ ఎరువులు చేసి చూపిస్తావన్నా? అందులో నుండి నేను మీకు ఘనజీవామృతం అనే సేంద్రియ ఎరువును తయారు చేసి చూపిస్తాను. వెళ్దాం పదనమ్మా. సరే అన్నా, వెళ్దాం. అమ్మా, ఇప్పుడు మనం ఘనజీవామృతం తయారు చేసుకునే వస్తువులను చూద్దాం. సరే అన్నా. ఆవు పేడ 10 కిలోలు, పప్పు దినుసిన పిండి 2 కిలోలు, బెల్లం 2 కిలోలు, గుప్పెడు పుట్ట మట్టి, తగినంత ఆవు మూత్రము, ఘనజీవామృతం కావాల్సిన వస్తువులు చూసినా కదమ్మా. ఇప్పుడు ఇవన్నీ వస్తువులతో ఘనజీవామృతం ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. చూపించు. ఇప్పుడు 10 కిలోల ఆవు పేడ తీసుకున్నాము. ఈ 10 కిలోల ఆవు పేడ లేకి ఈ 2 కేజీల పప్పు దినుసుల పిండి వేసుకోవాలి. తర్వాత 2 కిలోల బెల్లం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు గుప్పెడు పుట్ట మట్టిని వేసుకోవాలి. ఈ పదార్థాన్ని ఆవుమూత్రం చల్లుతూ బాగా కలుపుకోవాలి. ఈ పదార్థం ఇప్పుడు ఉప్మా సిరలా తయారైంది. అన్న, ఇప్పుడు దీన్ని ఏం చేయాలా? ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముద్దలుగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ముద్దలను పిడకలుగా తయారు చేసుకోవాలి. ఈ పిడికలను ఇప్పుడు ఏం చేయాలా? ఈ విధంగా తయారు చేసిన పిడికలను వారం రోజుల పాటు నీళ్ళలో ఆరబెట్టుకోవాలి. రోజులు ఈ పిడికలు నీళ్ళకు ఆరబెట్టినామన్నాయండి, అవి ఏం చేయాలి? ఈ విధంగా 7 రోజులు నీళ్ళలో ఆరబెట్టిన పిడికలను ఘనజీవామృతం అంటారు. అమ్మా, ఈ ఎరువుని ఎలా ఉపయోగించాలా? అమ్మా, ఈ ఘనజీవామృతమును మనం మెత్తగా దంచుకొని
ఈ విధంగా పొడి చేసుకున్న 20 కేజీల ఘనజీవామృతాన్ని 100 కిలోల మాగిన పశువుల పేడలో కలుపుకోవాలి. కలుపుకున్న ఈ ఎరువును ఆకడుక్కులో వేసుకోవాలి, లేదా చాలా మధ్యలో వేసుకోవచ్చు. ఈ ఎరువు వల్ల భూమికి ఏమి ఉపయోగం అన్న? మనకి ఘనజీవామృతం వల్ల ఉపయోగాలు, భూమికి భూమి సారవంతం అవుతుంది, భూమి గుల్లగా మారుతుంది, భూమిలోని నీటి శాతం అధికంగా ఉంటుంది, పంటకు కావలసిన పోషకాలు భూమి నుండి ఎక్కువగా లభిస్తాయి. ఈ ఎరువుని ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవాలన్న? ఇది 6 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు. నాకు ఘనజీవామృతం తెలిపినందుకు ధన్యవాదాలన్న. ధన్యవాదాలమ్మా.